హాయ్, వెల్కమ్ టు యువర్ కార్స్ అండి. యువర్ కార్స్ అంటే డాక్టర్ కార్ అనమాట. ప్రీవియస్గా ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర ఉన్న ఆఫీస్ని ఇక్కడ షిఫ్ట్ చేసి అరౌండ్ 6 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఈ ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మాదాపూర్లో 100 ఫీట్ రోడ్లో, అంటే కావూరు హిల్స్ రత్నదీప్ ఆపోజిట్ ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియకపోతే నంబర్ స్క్రోల్ అవుతుంది, నంబర్ కాల్ చేయండి, మీకు లొకేషన్ అండ్ విజిటింగ్ కార్డు కూడా షేర్ చేస్తాను. సో ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, మన సంక్రాంతి ఫెస్టివల్ సీజన్గా మన దగ్గర పార్క్ అండ్ సేల్కి అరౌండ్ 400 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి. ప్రజెంట్ చాలా వెహికల్స్ పార్క్ అండ్ సేల్కి వచ్చాయి. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్ వల్ల సంక్రాంతికి న్యూ వెహికల్ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది వాళ్ళ ప్రీవియస్ సెకండ్ హ్యాండ్ అదే పాత కార్లు అన్నీ తీసుకొచ్చి మన దగ్గర పార్క్ చేయడం జరిగింది. సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసిన వెహికల్ ఏదైతే ఉందో ప్రైస్ కూడా వాళ్ళతో నెగోషియేషన్ చేసుకుంటే కింద చాలా బెస్ట్ ప్రైస్లో కూడా వచ్చే అవకాశం ఉంది. చూసుకుంటే ఇప్పుడు మనకి ఏ కార్లు ఏ మోడల్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్లో ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మన దగ్గర i20 వెహికల్ ఉంది, 2012 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ ఇందులో పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ అండి. చాలామంది అరౌండ్ 3 లాక్స్ చేంజ్ బడ్జెట్లో కూడా ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్లు. మన దగ్గర 4 లాక్స్ బడ్జెట్లో ఎక్కువ సేల్ ఉంది కార్స్. ఇదైతే కన్నా మనకు Type 2 మోడల్ అనమాట, 2012 మోడల్. మనకు అప్రాక్సిమేట్గా 3 లాక్స్ 40,000 లేదంటే 3 లాక్స్ 50,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. స్పోర్ట్స్లో వచ్చేసి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, అలాయ్ వీల్స్ ఉంటుంది, ABS ఉంటుంది. ఈ ఫీచర్లు అయితే ఇందులో పెట్రోల్ కాబట్టి మెయిన్గా మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. గ్రాండ్ నియోస్ వెహికల్ అండి మన, ఇది లేటెస్ట్ మోడల్ అనమాట. 2019 తర్వాత వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ అండి. గ్రాండ్ i10 తర్వాత గ్రాండ్ నియోస్ వచ్చింది. ఇది ఇయర్ వచ్చేసి 2020 మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ ఫ్యూయల్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. జస్ట్ ఓన్లీ 16,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. వెరీ వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్, ఓన్లీ 16,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ చూసుకుంటే గుడ్ కండిషన్లో ఉందండి. ఈ వెహికల్కి వచ్చేసి మనకు అలాయ్ వీల్స్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్ కానీ, ఇన్బిల్ట్ స్టీరియో కానీ, అలాయ్ వీల్స్, టచ్ స్క్రీను, టోటల్ మనకు ఆస్ట్రాలో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో 97-95% ఆల్ ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి. ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా గమనిస్తే కింద చాలా బాగుందండి ఇంటీరియర్ కూడా. ఆటోమేటిక్ ఏసీ క్లైమేట్ కంట్రోల్ ఉందండి. ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, టచ్ స్క్రీన్ ఉంది, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంది. చూసుకోండి, రీడింగ్ కూడా అక్కడ కనిపిస్తుంది. అక్కడ మీకు ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ మిర్రర్స్ కూడా ఉంటాయి. 4 పవర్ విండోస్ ఉంటుంది. ఓకేనా, ఆటోమేటిక్ లాక్ అండ్ లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో ఇది ప్రైస్ కూడా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. మన కస్టమర్తో మాట్లాడుకుంటే 5,70,000 లేదంటే 5,80,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడచ్చు. న్యూ ప్రైస్ అరౌండ్ 9 లాక్స్ బడ్జెట్లో ఉందండి. మనకు సెకండ్ హ్యాండ్ 3 ఇయర్స్ ఓల్డ్ ఉంది. మనకు 5,70,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఫోర్డ్ ఫిగో వెహికల్ అండి. ఫోర్డ్ ఫిగో వెహికల్ ఏంటంటే మనకు మెయిన్గా వెహికల్ అయితే కనుక సేఫ్టీ పరంగా చూసుకుంటే కనుక ఈ వెహికల్ ఫోర్డ్ అనేది చాలా బాగుంటుంది. లాంగ్ డ్రైవ్ కూడా చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది మనకు చీప్ అండ్ బెస్ట్లో, అంటే తక్కువ బడ్జెట్లోనే వస్తుంది అనమాట ఫోర్డ్ ఫిగో వెహికల్. ఇది చూసుకుంటే ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2012 మోడల్. ZXI అంటే కనుక ఇందులో మిడ్ వేరియంట్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. మైలేజ్ కూడా మనకు ఫోర్డ్ అంటే కనుక అరౌండ్ 20 నుంచి 22 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది. అరౌండ్ 2,20,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో అయితే మాట్లాడే అవకాశం ఉంది. ప్రజెంట్ 270 అయితే కోట్ చేశారు. ఇది ఫిక్స్ రేట్ ఏం కాదండి, బయర్ టు సెల్లర్ ఉంటుంది. వెహికల్ నచ్చిందంటే కండిషన్ చూసుకున్న తర్వాత సెల్లర్తో ప్రైస్ మాట్లాడచ్చు. అప్రాక్సిమేట్గా నేను ఏదైతే చెప్తున్నానో ప్రైస్ అది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. 2,20,000 వరకు మన కస్టమర్తో ఫైనల్గా మాట్లాడే అవకాశం అయితే ఉందండి. గ్రాండ్ 8 అండి. ఆటోమేటిక్లో ఈ వెహికల్లో ఎక్కువ చూస్తున్నారు కస్టమర్స్. ఇందులో కానీ సెలీరియో వెహికల్ కానీ మనకు తక్కువ బడ్జెట్లో బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. గ్రాండ్ 8 ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి. డ్రైవర్ కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్, ఓన్లీ 38,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 5,30,000
లేదంటే 5,20,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో ప్రైస్ అయితే డిస్కషన్ చేయొచ్చండి. ప్రజెంట్ అయితే 580 కోటికి పెట్టాడు, నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను 520-530 బడ్జెట్లో కూడా కస్టమర్తో అయితే మాట్లాడచ్చు ప్రైస్. గ్రాండ్ ఎయిటేనండి, ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 మోడల్, పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, మ్యాగ్నా వేరియంట్ అండి. ఇది వచ్చేసి డ్రైవెన్ కూడా 80,000 డ్రైవెన్, జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్లో. ఇది వచ్చేసి ప్రైస్ అయితే నెగోషియబుల్ ప్రైస్ ఉంది, 430 స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమరు. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 3,85,000 బడ్జెట్లో కూడా మనం సెలర్తో అయితే మాట్లాడచ్చు. 4 పవర్ విండోస్ ఉంటాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, ఇవైతే ఫీచర్లు ఇందులో ఉంటాయండి. ఇండికా విస్టా వెహికల్ అండి, టాటా ఇండికా విస్టా. బాడీ వైజ్గా చూసుకుంటే మనకు సేఫ్టీ వైజ్గా చాలా బాగుంటుంది వెహికల్ అయితే, కానీ కండిషన్ చాలా బాగుందండి. ఇది ఇంజన్ వచ్చేసి క్వార్టర్ జెట్ ఇంజన్ అండి, ఇందులో 2 ఉంటాయి, డీడీ ఇంజన్ ఉంటుంది, క్వార్టర్ జెట్ ఉంటుంది. క్వార్టర్ జెట్ వచ్చేసి చాలామంది కస్టమర్లు ఎక్కువ అడుగుతుంటారు, ఇంజన్ చాలా బాగుంటుందని చెప్పి. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి, మైలేజ్ కూడా చూసుకుంటే మనకు 20 దాకా మైలేజ్ ఇస్తుంది. ఇది చూసుకుంటే కనుక మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి. మోడల్ వచ్చేసి 2012 మోడల్, 2012 మోడల్ విస్టా వెహికల్, డీజిల్ వెహికల్, క్వార్టర్ జెట్ ఇంజన్ అండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 2,10,000, 2,10,000 లేదంటే 2,20,000 బడ్జెట్లో కూడా నేను కస్టమర్తో మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తానండి. వోల్క్స్వ్యాగన్ ఎంఈఓ వెహికల్ అండి, ఇందులో వేరియంట్ వచ్చేసి హైలెండ్ టాప్ ఎండ్ వెహికల్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 మోడల్, 2016 మోడల్. మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ వెహికల్ అండి, 86,000 డ్రైవ్ ఎండ్ వెహికల్. ఇది మనకు సేఫ్టీ వైజ్ చూసుకుంటే వెహికల్ చాలా బాగుంటుంది. దీని వచ్చి మీకు ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకుంటే చాలా వెల్ మెయింటెనెడ్ వెహికల్ అండి, ఎక్కడ కూడా స్క్రాచ్లెస్ ఉంది వెహికల్. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. 2016 మోడల్ డీజిల్ వెహికల్, ఎంఈఓ వెహికల్ అండి. చూసుకుంటే మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. కస్టమర్తో మాట్లాడుకుంటే 5 lakh బడ్జెట్లో కూడా మనం డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే 550 అయితే కోట్ చేస్తున్నారు కస్టమరు, ఇది నెగోషియబుల్ ప్రైస్. కస్టమర్తో మాట్లాడుకుంటే 5 lakh బడ్జెట్లో ఈ వెహికల్ ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది. వోల్క్స్వ్యాగన్ వెంటో వెహికల్ అండి, చాలామంది ఈ వెహికల్ సెడాన్లో కూడా ఎక్కువ అడగడం జరుగుతుంది. మనకు సేఫ్టీ వైజ్గా చాలా బాగుంటుంది వెహికల్, వెహికల్ కండిషన్ కూడా బాగుంది. ఇది ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, పెట్రోల్ వెహికల్ అండి. మాన్యువల్ ట్రాన్స్మిషన్, హైలెండ్ టాప్ ఎండ్ వెహికల్. మీరు వెహికల్ కండిషన్ కూడా చూసుకుంటే చాలా బాగుంది, బ్లూ కలర్ ఉంది వెహికల్. వెహికల్ వచ్చేసి మీకు ఇందులో మనకు స్టీరింగ్ కంట్రోల్స్ కానీ, ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలాయ్ వీల్స్ కానీ, ఈ ఇన్బుల్ట్ స్టీరియో కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో హైలెండ్ అంటే. టైర్స్ కూడా చూసుకుంటే న్యూ టైర్స్ అండి, 4 టైర్స్ కూడా న్యూ టైర్స్ చేసి వేయించి కస్టమర్ పంపించాడు పార్క్ అండ్ సేల్కి. నెంబర్ కూడా బాగుందండి, 2343 వెహికల్ నెంబరు. చూసుకుంటే మనకు ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో ఉందండి. ఒకసారి చూడండి టైర్స్ కూడా చూసుకుంటే మీకు 95% న్యూ టైర్ అయితే ఉంది, 4 టైర్స్ వచ్చేసి న్యూ టైర్స్ ఉన్నాయి. సో ప్రైస్ కూడా చెప్తున్నాను చూడండి, యాక్చువల్గా కోడింగ్ అయితే 580 అయితే కోడ్ చేస్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ ఏం కాదు, నెగోషియబుల్ ప్రైస్ అండి. అప్రాక్సిమేట్గా 5,20,000 బడ్జెట్ కూడా కస్టమర్తో డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉంది. మారుతి సెలీరియో వెహికల్ అండి, ఈ వెహికల్ చాలా నిజంగా చెప్పాలంటే కనుక మైలేజ్ చాలా బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకు మోడల్ ఎక్కువ వస్తుంది, ప్రైస్ తక్కువలో మోడల్ ఎక్కువ వచ్చే వెహికల్లో ఇది కూడా ఒక బెస్ట్ వెహికల్ అండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. జెడెక్సై అండి, జెడెక్సై అంటే ఇందులో టాప్ మోడల్ వెహికల్. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, వెహికల్ చూసుకుంటే కండిషన్ చాలా బాగుంది, వెహికల్ అవుట్ లైన్ కూడా చాలా బాగుందండి. మీకు జస్ట్ యూజ్ చేసుకో, డైరెక్ట్ పెట్రోల్ వేసుకొని మీరు యూజ్ చేసే విధంగా ఉంది. కండిషన్ కూడా చాలా బాగుందండి. ఇది చూసుకుంటే ప్రైస్ కూడా కస్టమర్తో డిస్కషన్ చేసుకుంటే మనకు అప్రాక్సిమేట్గా 3,60,000 లేదంటే 3,50,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో అయితే మాట్లాడే అవకాశం అయితే ఉందండి. 350-360 బడ్జెట్లో కూడా సెలర్తో మాట్లాడచ్చు. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి అండి, మీరు ఇప్పుడు చూసిన వెహికల్స్లో ఏదైనా సరే వెహికల్ గురించి డౌట్ ఉన్నా, ఎంక్వైరీ ఉన్నా, దాని వెహికల్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా సరే నాకు డైరెక్ట్ మీరు కాల్ చేయొచ్చు. నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి అండి. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9951-523-99. అగైన్ అండ్ టెలింగ్ 9951-523-99 అండి. మీరు ఎవరైనా ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు, మీకు వెహికల్ గురించి డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తారండి.